న్యూ టీవీ న్యూస్కి స్వాగతం. చనిపోయిన ఆగని రుణయాప్ల వేధింపులు. రుణయాప్ల వేధింపులకు వివాహిత బలి. మంగళగిరి మండలం చిన్నకాకానికి చెందిన 24 సంవత్సరాల బండపల్లి ప్రత్యూష సోమవారం తెల్లవారుజామున ఇంటి పైన ఇనుపు ఫ్లెక్సీ ఫ్రేమ్కు చీరత ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఆత్మహత్యకు ముందు తల్లిదండ్రులు భర్తకు సెల్ఫీ వీడియో పంపారు. మృతురాలు పుట్టినిల్లు మచిలీపట్నం శారదానగర్. కృష్ణా జిల్లా గంటసెల మండలం సెకినేపల్లికి చెందిన భర్త రాజశేఖర్ ఏపీఐసీసీలో ప్రాజెక్టు మేనేజర్గా పనిచేస్తున్నారు. 6 ఏళ్ల క్రితం పెళ్లి కాగా చిన్నకాకాని హ్యాలెండ్ రోడ్లో నివాసం ఉంటున్నారు. మృతురాలు ప్రత్యూష ఇటీవల ఇండియన్ బుల్స్ రూపీఎక్స్ఎం రుణ యాప్లో 20,000 లోన్ తీసుకోగా 8,000 బకాయి ఉంది. 2 రోజుల నుండి ఆమెకు రుణ యాప్ల కాల్ సెంటర్ నుండి వేధింపులు. న్యూడ్ ఫోటోలు నీ కాంటాక్ట్ నెంబర్స్కు పెడతామని బెదిరింపులు. తీవ్ర మానసిక వేదనకు గురి అయిన ప్రత్యూష ఆత్మహత్యకు పాల్పడింది. ప్రత్యూష ఆత్మహత్యకు పాల్పడిన ఉదయం నుండి ఆమెకు ఫోను, వాట్సాప్ కాల్స్ ద్వారా ఆగని వేధింపుల కాల్స్. ఆమె సెల్ వాట్సాప్ కాంటాక్ట్స్కు ఆమెను అసభ్యంగా కించపరుస్తూ సందేశాలు పంపిన రుణ యాప్ నిర్వాహకులు 9745211357 సెల్ నెంబర్ నుండి ఆగని వేధింపులు. ఆగకుండా వస్తున్న కాల్స్ ఎత్తిన భర్త రాజశేఖర్కు వీరబాబు ఎడ్ల @YBL లింక్ ద్వారా బకాయిలు చెల్లించాలని ఆదేశాలు జారీ చేశారు. భర్త రాజశేఖర్ ఫిర్యాదు మేరకు మంగళగిరి రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లోన్ రీపేమెంట్ చేయాలి, లోన్ తీసుకున్నాను, అది రీపేమెంట్ చేసి 7 రోజులు టైం ఇస్తారు. నేను ఆల్రెడీ చాలాసార్లు దాన్ని రీపే చేశాను, అయినా మళ్ళీ రీపేమెంట్ కోసం అడుగుతూనే ఉన్నారు, టార్చర్ చేస్తూనే ఉన్నారు. ఇక నాకు వేరే దారి కూడా లేదమ్మా, ఐఎమ్ సారీ. ఇప్పుడు 7 ఇంట్లోపల కట్టకపోతే చుట్టాలందరికీ మెసేజ్లు పెడతామని చెప్పారు. దాంట్లో ఉండేది నేను మాత్రం కాదమ్మా. అందరినీ నేను ఫేస్ చేయలేనమ్మా, ఐఎమ్ సారీ.